మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో ముగ్గురు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి 1.9 లీటర్ల లిక్విడ్ గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లిక్విడ్ గంజాయిని విశాఖపట్నం నుంచి తెచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నిందితులు అమ్ముతున్నారన్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. చూసాము దాంట్లో ఏంటంటే కొంచెం వాళ్ళ ప్రవర్తన ప్లస్ కొంచెం సస్పీషియస్గా ఉంటే వాళ్ళ నాకు చెక్ చేసినప్పుడు మనకు వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 1490 గ్రామ్స్ లిక్విడ్ గాంజా దొరికింది. అవన్నీ కూడా కన్సీల్డ్ ప్లేసెస్లో పెట్టారు. ఎక్కడంటే కారు కింది భాగంలో ఎక్కడైతే స్పేర్ పార్ట్స్ స్పేస్ ఉంటుందో అక్కడ పెట్టారు. వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ ముగ్గురు దొరికారు. ఆ ముగ్గురు కూడా విశ్వనాథం, శ్రవణ్ అండ్ శ్యామ్ సుందర్రావు, ఈ ముగ్గురు దొరికారు. ఈ ముగ్గురు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఒక దశరథ్ అనే అతని దగ్గర వైజాగ్ ప్రాంతంలో ఈ ఏదైతే ఇంతకుముందు బ్రైక్ గాంజా పొత్తు చేసేవాళ్ళు, బట్ పోలీస్ చెకింగ్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో లిక్విడ్ గాంజా రూపంలో తెస్తున్నారు. తెచ్చి ఇక్కడ లోకల్ కొంతమంది వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. సో మనం ఈరోజు 1490 గ్రామ్స్ గాంజా, ఒకటి మార్తి స్విఫ్ట్ కార్, టోటల్ కూడా 12.75 లాక్స్ వర్త్ ప్రాపర్టీని సీజ్ చేశాము. ఈ ముగ్గురిని కూడా రిమైండ్ చేయడం జరుగుతుంది.